ఆ తల్లిదండ్రులకి కొంత ఉపశమనం అనేది కలుగుతుంది, కానీ జీవితాంతం ఆ బాధ పోదనుకోండి. అయితే ఇప్పుడు ఉన్న సజ్జనార్, సిపి సజ్జనార్ అంతకుముందు వరంగల్లో కూడా కంబైన్ స్టేట్గా ఉన్నప్పుడు ఆయన వరంగల్ ఎస్పీగా పనిచేశారు. అప్పుడు కూడా ప్రణతి ప్రణవి కేసులో కూడా ఇలాగే ఎన్కౌంటర్ చేయటం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన నేరస్తుల్ని జైలుకి తీసుకెళ్లకుండా వాళ్ళని మేపి మళ్ళీ వాళ్ళ చుట్టూ కోర్టుల చుట్టూ బాధితులు తిరగటము, వాళ్ళు అడిగే ప్రశ్నలతో తల్లిదండ్రులు బాధపడటం లేకుండా చేయటం జరిగింది. హ్యాండ్స్ ఆఫ్ టు సజ్జనార్. కాబట్టి ఇలాంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే, మా పాప కేసు అప్పుడు కూడా ఉన్నట్లయితే ఆ నేరస్తుల్ని పట్టుకుని శిక్షించే అవకాశం ఉండేది. ఈనాడు మేము సిబిఐ దాకా వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉండేది కాదు. ఇలాంటి వాళ్ళు ఎక్కడో మర్చుకోకళ్ళు ఉన్నారు. మరి ప్రభుత్వం ఏం చేయాలంటే పోలీస్ వ్యవస్థకి స్వయం ప్రతిపత్తిని కల్పించాలి. పోలీసు వాళ్ళు న్యాయం చేయడానికి అవకాశం ఉంది.